ఆనందోత్సవంలో భారతీయ జనతా పార్టీ ఆత్మ పరిశీలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకీర్తనం ఎగరవేసిన విషయం తెలిసిందే. ద్వితీయ స్థానంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకొని పార్టీని బలోపేతం చేయాలనే దిశగా అడుగులు వేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపీ ఫలితాలు సాధించలేదు. కానీ ఒక్క కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 28 గ్రామ పంచాయతీలను గెలిపించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు C.Adhinarayana రెడ్డి తన సత్తా ఏమిటో అధిష్టానానికి తెలియజేశారు. నియోజకవర్గంలోని 6 మండలాలలో 115 గ్రామ పంచాయతీలు, ఇందులో 29 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుని తన వర్గీయులు, తన కార్యకర్తలు తన వెంటనే ఉన్నారన్న విషయాన్ని ఇతర పార్టీల నేతలకు తెలియజేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో భారీ ఎత్తున పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. కానీ ఒక కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆశించిన స్థాయిలో పంచాయతీలను సాధించలేకపోయింది. ఈ విషయంపై వైసీపీ పెద్దలు అంతర్మథనంలో పడ్డారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎందుకు ఫలితాలు ఇలా వచ్చాయి అనే అంశంపై వైసీపీ నేతలు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎక్కడ పొరపాటు జరిగింది, ప్రజలు తమకు ఎందుకు తీర్పు ఇవ్వలేదు అనే అంశంపై వైసీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజలు ఎందుకు గ్రామ పంచాయతీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైన ఫలితాలు అందివ్వలేదు అనే విషయంపై వైసీపీ నేతలు ఇప్పటికీ అంతర్మథనంలో పడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా బీజేపీ మంచి ఫలితాలు సాధించలేదు. కానీ ఒక్క జమ్మలమడుగు నియోజకవర్గంలోనే 29 పంచాయతీల వసం చేసుకొని పూర్తి జోష్లో ఉన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ మరింత రెట్టించిన ఉత్సాహం చూపితే అధికార పార్టీకి ఈ నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవాలనేది నానుడి. శాసనసభ ఎన్నికలలో 51,000 పైగా మెజారిటీ అందించిన ప్రజలు స్థానిక సంస్థలలో ఎందుకు తమ ఓట్లను బీజేపీకి వేశారు, వైసీపీలో లోపం ఎక్కడ జరిగింది అనే అంశంపై వైసీపీ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా శాసనసభ్యులు సుధీరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య సరైన సమన్వయం కల్పించడంలో వైసీపీ పెద్దలు చొరవ తీసుకోవాలి. పార్టీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగాలి. నియోజకవర్గంలో యువతకు పెద్దపీట వేసి సీనియర్లను పక్కన పెట్టారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా త్వరలో జరగబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలంటే వైసీపీ పెద్దలు అందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళితే తప్ప మంచి ఫలితాలు రావనే అభిప్రాయం కొందరు వైసీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ, బీజేపీ మధ్యనే పోటీ నెలకొని ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగు, ఎర్రగుంట్ల 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 2 మున్సిపాలిటీలను గెలిచి తమ ఖాతాలో వేసుకోవడానికి ఇప్పటికే వైసీపీ, బీజేపీలు పావులు కలుపుతున్నాయి. ఏది ఏమైనా ప్రజలు ఏ పార్టీకి ఎలాంటి ఫలితాలు అందిస్తారో వేచి చూడాల్సిన అవసరం.